భవిష్యత్తులో నాలెడ్జ్ వల్ల లాభం ఏంటి, నాలెడ్జ్ ఎకానమీ వైపు ఏ విధంగా పోవాలో మనం అందరం ఆలోచించుకోవడానికి సమావేశం పెట్టాం. నేను చాలా కార్యక్రమాలు చేశాను, కానీ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులతో చేయడం ఇది మొట్టమొదటిసారి. నాకు ఒక నమ్మకం ఉంది, ఇది ఒక చరిత్ర సృష్టించబోతుంది. 40 సంవత్సరాల కంటే ముందు ఇదే యూనివర్సిటీలో ఇదే సంవత్సరం నేను అసెంబ్లీకి వెళ్ళాను. ఆ రోజు 72-78 నేను ఇక్కడే ఉన్నాను, యూనివర్సిటీలో ఉన్నాను. మీరు ఎంత గోల చేస్తున్నారో మీకంటే కేరింతలు ఎక్కువ పెట్టేవాడం. ఇంకా ఒక మాట చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా ఒక రూమ్లో చదువుకోవడమే కాకుండా ఏ ఏ కార్యక్రమాల్లో విద్యార్థులు యాక్టివ్గా ఉండాలనో అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండేవాడం. ఇక్కడికి వస్తాను, అవన్నీ గుర్తించుకుంటే నాకు మళ్ళీ పాత రోజులే జ్ఞాపకం వస్తున్నాయి. మళ్ళీ భగవంతుడు అడిగితే ఏది మంచి, మానవ దశలో ఏ మంచి దశ అంటే మళ్ళా విద్యార్థిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.